సికింద్రాబాద్లోని సామాజిక బాధ్యతతో పేదింటి వారిని ఎంచుకుని సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బ శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శప్రాయమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. డైమండ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. నవంబర్ డిసెంబర్ మాసాలలో 116 జంటలకు పెళ్లి వేదికతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించనున్నట్లు తెలిపారు. తాలిబొట్టు, బంగారు వివాహ వేదికతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో 116 జంటలకు వివాహాలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో నిరుపేద ప్రజలు పెళ్లిళ్లకు అయ్యే ఖర్చును భరించలేక ఆర్థిక స్థితి సరిగ్గా లేక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇలాంటి సామాజిక దృక్పథంతో కూడుకున్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ మాట్లాడుతూ తన వంతుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వం తరపున షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చాడు. వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, కంటోన్మెంట్కి మాలాంటి నాయకులకి దిక్సూచి అయిన మా అన్న చెప్పన్న ప్రతాపన్న గారికి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్న పబ్బ శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు యాదిరన్న గారికి, మాలయాద్రి గారికి, ఉప్పడి మధుకరన్న గారికి, సంగి రవీందరన్న గారికి, సాయి మనోజ్ గారికి, అశ్రఫ్ గారికి, జమీల్ గారికి, విచ్చేసిన అందరు నాయకులకి, ప్రెస్ మిత్రులకి హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం. ఈ రోజులలో మీకు తెలుసు ప్రతి వస్తువు కాస్ట్లీగా మారిపోయింది. ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది మన పబ్బ శ్రీనివాస్ గారు గుర్తించి పేదలు పెళ్లి చేసుకోవాలంటే నానా బాధలు పడుతున్నారు. పెళ్లి రోజు సంతోషంగా ఉంటే తర్వాత అప్పులలో కొనుక్కపోయి ఇబ్బందులకు అవుతారు. కావున వాళ్ళకు ఫంక్షనాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని సామాన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, పుస్తేలు, మెట్టెలు, బట్టలు కూడా ఇచ్చి పెళ్లి చేయడం, అది కూడా ఒక్క కుటుంబానికంటే చిన్న విషయం అనుకోవచ్చు. వీరు 116 మంది జంటలకు పెళ్లి చేయాలనేది ఆలోచించడం చాలా గొప్ప విషయం. అలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది డబ్బులు సంపాదించుకొని ఇంకా డబ్బులు సంపాదించుకొని ముందు ముందు పోవాలి, ఆస్తులు పెంచుకోవాలన్న పరిస్థితులు ఉంటే ఇక్కడ మన పబ్బ శ్రీనివాస్ గారు చెప్పన్న ప్రధానమన్న గారి సహకారంతో, వాళ్ళ ఆలోచనతో మీరు ఇంత గొప్ప గొప్ప పనులు చేయడం, సమాజానికి అవసరమైన అన్నిటికీ కూడా వారు ముందుండి సేవ చేయడం అంటే, నిస్వార్థంగా చేయడం అంటే చాలా పెద్ద విషయం. వారిది ఈరోజు ఈ ప్రోచర్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి రావడం సంతోషకరమైన ఉంది. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలు ఎవరైనా ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వారికి ఎవరైనా మీరు కూడా గుర్తిస్తే నిజంగా గరీబోళ్ళు వీళ్ళకి పెళ్లి చేయాలి చేసుకునే పరిస్థితి లేదనుకుంటే ఏ జంటకైనా కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళు పేదలైతే నేను పెళ్లికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పెద్ద మనసు చేసుకుని వారు ముందుకు రావడం. మీరు కూడా మీతో తోచినంత పబ్లిసిటీ చేయండి. నేను కూడా ఇది ఒక బ్రోచర్ మా ఆఫీస్లో పెడతాను, పెద్దగా చేసి ఇలాగ చేసి పెడతాను. అక్కడ వచ్చిన ఎవరైనా పేదలు ఉంటే కూడా వారు వీలైనంత వారికి ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా డేట్ పెట్టుకుంటాడు. తొందరగా లేని శ్రీనివాస్ గారితో ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ముహూర్తం బంధువులతో మాట్లాడి బెస్ట్ ముహూర్తం అందరికీ కలిసి వచ్చే ముహూర్తం ఏదైనా తీసుకొని ముందే అది ఒక డిసైడ్ చేసుకుంటే ఒక వీలైనంత వరకు ఆ రోజులలో అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా మాట వచ్చేట్లయి పెళ్లి చూపులు అయినప్పుడు, ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి మనం కూడా ముందు చెప్తే వాళ్ళు కూడా మన ప్రకారం వాళ్ళు కూడా ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ మాదిరిగా మీరు ఒకసారి పంతులతో డేట్ తీసుకోవాలి, ఫంక్షన్ హాల్తో మాట్లాడి చేసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ దీని అందరి సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు వీరికి మీ కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి. ఇలాంటి ఇవాళ 100 పదార్థం స్టార్ట్ అయ్యి 1000 మందికి పెళ్లి చేయాలి. వీరు చాలామందికి మార్గదర్శకులు కావాలని కూడా నేను మనసారా కోరుకుంటూ నేను అందరికీ మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న డబ్బులున్న ప్రతి వ్యక్తులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఖాళీ హాత్తో వస్తాం, ఖాళీ హాత్తో పైపోతాం. ఏమైనా మనది ఉండిపోతుంది అంటే ఇలాంటి మంచితనమే ఉండిపోతుంది. తీసుకపోతే మంచిది లేకుండా చెడు తీసుకుపోతాం. కాబట్టి మంచి చేసుకోబోయే విధంగా మీరు కూడా మీతో తోచినంత ఇలాంటి సహాయ సహకారాలు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. ఏ విధంగా అయితే గుడి నిర్మాణానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదే మాదిరిగా గుడి కన్నా ఎక్కువ నా దృష్టిలో ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి మీరు ఎక్కువ కూడా ఇలాంటి సర్వీసెస్ ఇంట్రెస్ట్ చూపించాలనేది
మీ తోటి అందరితో మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ కి మంచి మనసు ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వీరి ద్వారా వీరిలాగా మీరు చేయాలి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను కూడా రాజకీయంలో మిగతా సేవలు చేయక ముందుకు నాది కూడా కోరికలు ఉన్నాయి. వేరే దగ్గర కొంతమంది సామూహిక పెళ్లిళ్ళు చేస్తున్నారు, మన దగ్గర కూడా చాలా మంది పెళ్లి ఇంకా పేదలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు కూడా మనం చేస్తే బాగుంటుంది అనుకున్నాం. మేము ఆలోచించగలిగినాం, మీరు చేయగలిగిన మీ భగవంతుడు ఆశీర్వాదంతో సాధ్యమైన ఆశీర్వాదం ఉండాలని రెండు మనసుతో భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.